Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రపతిగా అద్వానీ ఇది జరిగే పనేనా? లాల్ కృష్ణ అద్వానీ జనసంఘ కాలం నాటి నేత, కాషాయం పార్టీ అన్ని అంచులను చూసిన ఏకైక నేత. అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి ఇటుక ఇటుక పెంచి ఈరోజు బీజేపీని ఈ స్థితికి తెచ్చిన గొప్ప నాయకుడు అద్వానీ. అద్వానీ పేరు చెబితే నిలువిత్ విగ్రహం, గంభీరమైన రూపం గుర్తుకు వస్తుంది. అయోధ్య రథయాత్ర కూడా టక్కున స్ఫురణకు వస్తుంది. ఏకదాటిగా రథయాత్ర చేసి బీజేపీ రాజకీయ రథానికి పరుగులు నేర్పిన వాడు అద్వానీ. అలాంటి అద్వానీ బీజేపీ ఇంతటి వైభోగంలో కూడా వెనకే ఉండిపోయారు. ఉప ప్రధానిగానే మిగిలిపోయారు. నిజానికి వాజ్పేయి తర్వాత ఆయనే ప్రధాని కావాలి. కానీ సీన్ మారింది. అద్వానీ ప్రియశిష్యుడు నరేంద్ర మోడీ ప్రధానిగా 2 సార్లు దేశాన్ని ఏలుతున్నారు. కానీ అద్వానీకి మాత్రం ఆ అదృష్ట లేఖ లేనట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు ఆయన మోడీ ప్రధానమంత్రిత్వంలో సాధారణ ఎంపీగానే ఉన్నారు. ఇక 2017 రాష్ట్రపతి ఎన్నికల వేళ అద్వానీ పేరే అంతటా వినిపించింది. అయితే అనూహ్యంగా తెర మీదకు రామ్నాథ్ కోవింద్ వచ్చారు. ఆయన దేశాధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రపతి ఎన్నికలు రానున్నాయి. మరోసారి అద్వానీ పేరు తెర మీదకు వస్తోంది. అయితే అది బీజేపీ నుంచి కాదు, ఆర్ఎస్ఎస్ నుంచి. ఆర్ఎస్ఎస్ నేతలు అద్వానీని ఆ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాలని కోరుతున్నారట. ఒక విధంగా ఒత్తిడి చేస్తున్నారట. బీజేపీ కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన లోహపురుషుడు అద్వానీకి ఇదే పార్టీ ఇచ్చే అత్యుత్తమ గౌరవం అని బీజేపీ పెద్దలకు వారు నచ్చ చెబుతున్నారట. మరి బీజేపీ పెద్దల మధ్యలో ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో గులాబ్ నబీ ఆజాద్ పేరు ముందు వరుసలో ఉంది. ఇక వెంకయ్యనాయుడు పేరు ఉన్నా బండారు దత్తాత్రేయ కూడా రేసులోకి వస్తున్నారు. వీరెవరూ కాకుండా అనూహ్యంగా కొత్త ముఖాలను కూడా తెర మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ సాసి గాని అద్వానీ ఈ ఏజ్లో రాష్ట్రపతి పదవి చేపట్టగలరా అన్న చర్చ కూడా ఉంది. ఆయన వయసు ఇప్పటికీ 95 ఏళ్లు. మరో 5 ఏళ్ల పాటు రాష్ట్రపతిగా ఆయన పనిచేయాలి. బరువు బాధ్యతలతో కూడుకున్న పదవి అది. 2024 ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ రాకపోతే సంక్లిష్టమైన పరిస్థితి రాష్ట్రపతి భవనది. ఇక అద్వానీ ఈ మధ్యనే పుట్టినరోజు చేసుకుంటే మోడీ, అమిత్ షా సహా అంతా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. నాడు అద్వానీ చేతిని బీజేపీ నేతలు పట్టుకుని కేక్ కట్ చేయించారు. మరి అద్వానీ ఆరోగ్యంగానే ఉన్నా కూడా రాష్ట్రపతి పదవిని చేపట్టగలరా అన్నది చూడాలి. ఒకవేళ ఆయన అంగీకరించి బీజేపీ పెద్దలు ఓకే చేస్తే మాత్రం దేశమంతా ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుంది, ఆనందిస్తుంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అద్వానీ కాబట్టి.